मध्यस्थिमित सर पदे बालिक अगत्या पापड़ निंदी తుని రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీపాలవరంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మధ్యాహ్నం 1 గంట సమయంలో ఇంట్లో బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో దుండగుడు వచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దిశ చట్టం ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను ఇన్ఛార్జ్ డిఎస్పి శంకర మురళీమోహన్ రూరల్ సిఐ కిషోర్ బాబుతో కలిసి మీడియాకు వివరించారు. నిన్న మధ్యాహ్నం 1 గంటకి తుని రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. రేపటి పోక్సో యాక్ట్ కింద డీపలవర గ్రామం నుంచి ఒక 10 సంవత్సరాల అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి వాళ్ళ అమ్మాయిని ఆడుకుంటుండగా అక్కడ పనిచేసే అతను ఒక అతను అదే గ్రామస్తుడు పాడు చేశాడని చెప్పేసి ఈ ఇన్సిడెంట్ 28వ తారీఖు జరిగిందని అప్పటి నుంచి తండ్రి దగ్గర లేకపోవడంతో తల్లికి ఏం చేయాలో తెలియక అలాగే ఈ పిల్ల కూడా కొంచెం మెంటల్లీ ఛాలెంజ్డ్ అమ్మాయి అవడం తోటి ఎవరికి చెప్పుకోవాలో తెలియక పరుగుపోతున్న ఉద్దేశంతో ఇన్ని రోజులు మానసిక వేదన పొందుతూ నేను ఫాదర్ వచ్చాడు. ఫాదర్కి ఇంటిమేట్ చేసిన తర్వాత యాక్చువల్గా ఫాదర్ తమిళనాడు చెరుకు పనికి వెళ్ళాడు. నేను ఫాదర్ వచ్చిన తర్వాత మూడు పిల్లలు ఇద్దరు ఆలోచించుకుని తుని రోజులు పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద అది 10 సంవత్సరాల అమ్మాయి అవటం అలాగే కాకుండా సెక్సువల్ అసాల్ట్ అమ్మాయి మీద జరగడం ఇది గ్రేవ్ కేసు కాబట్టి ఎస్పీ గారు దిశ పోలీస్ స్టేషన్ డిఎస్పీ అని నాకు ఇన్వెస్ట్మెంట్ అవ్వడం జరిగింది కేసు. అదే కాకుండా ఈ సబ్జెక్ట్ ఇన్ఛార్జి గారు కూడా నేనే ఉన్నాను. దానితో మేము చెప్పే కేసు రిపోర్ట్ అయిన వెంటనే తుని వచ్చి తుని రూరల్ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు గారితో కలిసి ఆ సిబ్బంది మేమంతా కూడా శ్రీనివాస వెళ్ళి 24 గంటల్లోనే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయటం అలాగే ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అతను ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తాం. అమ్మాయిని కూడా హాస్పిటల్కి పంపించాం. హాస్పిటల్ నుంచి కూడా మెడికల్ సర్టిఫికేట్ కూడా తీసుకుంటాం. తీసుకుని చాలా తక్కువ టైంలో షార్ట్ షీట్ వేసి కేసు ట్రయల్ అవి వరకు చూస్తాం.